జనసేన చీఫ్ పవన్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్కి సవాల్ చేశారు. గతంలో చేసిన సవాల్కు రెడీగా ఉన్నారన్నారు. తనపై చేసిన ఆరోపణలను ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ స్పందించలేదంటున్నారు. గాజు గ్లాసు గుర్తును నాపై బ్యాలెట్లో పోటీగా పెట్టాలని డిమాండ్ చేశారు. తోకముడిచి వెళ్లిపోతే పవన్ ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి ఉంటుందన్నారు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ప్రజలకు చెప్పాలన్నారు. నా కోరిక, నువ్వు నా మీద పోటీ చేయడానికి నీ సిద్ధమైతే చెప్పి నేను సిద్ధంగానే తెలియజేయడం కోసం నీకు రావడం జరిగింది. తర్వాత ఈ తొప్పుడు కొందరు వాగారు ఏమి నీ మీద పవన్ కళ్యాణ్ ఎందుకు, నీ మీద నా నాయకులు ఎవరు చాలు అని, దానికన్నా నేను రెడీ ఉన్నాను. ఈ గాజు గ్లాసుని రాబోయే ఎలక్షన్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో పెట్టాలి. బ్యాలెట్ పేపర్లో లేని పక్షంలో నువ్వు ఆ రోజు గంట 12 నిమిషాలు మాట్లాడితే 50 నిమిషాలు నా కోసం మాట్లాడావు. కాకినాడపట్నం వచ్చి కలిగి ఏమి అవాస్తవాలని నువ్వు నేను ప్రజలు తెలియజేస్తూ ప్రజాక్షేత్రంలో నువ్వు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పటికైనా నేను రెడీ ఉన్నాను. నువ్వు తోక ముడుచుకుని వెళ్ళిపోతే కనుక నువ్వు నాన్న ఆరోపణలన్నీ అవాస్తవని